భారతదేశ మార్కెట్ లోకి మోస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ అయిపోయింది, అదే బిఎండబ్ల్యూ CE04. అయితే బిఎండబ్ల్యూ CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, దీని ధర ఏంటి, ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. బిఎండబ్ల్యూ కంపెనీ వాళ్ళు CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కంప్లీట్ బిల్డ్ యూనిట్స్ కింద, అంటే దీన్ని కంప్లీట్ గా తయారు చేసిన స్కూటర్ ని వేరే దేశం నుండి భారతదేశ మార్కెట్ లోకి అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇలా ఇంపోర్ట్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి డిజైన్ చూసుకున్నట్లయితే ఇది ఓవరాల్ గా ఒక మ్యాక్సీ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. చూడడానికి అయితే కంప్లీట్ ఏరోడైనమిక్ గా అయితే కనిపిస్తుంది. భారీ పెద్ద పెద్ద లైట్స్ గానీ దాని డిజైన్ గానీ, ఒక మిలిటరీ టైప్ ఆకారంలో ఉన్న ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. చాలా హెవీగా అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపిస్తుంది. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 31 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఇది ఒక బెల్ట్ డ్రైవ్ మోటార్ అనమాట. బెల్ట్ డ్రైవ్ మోటార్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూజ్ చేస్తున్నారు. అలానే దీని టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు, అలానే 0 నుండి 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని కేవలం 2.6 సెకండ్లోనే చేరుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న మోటార్ కి 8.5 కిలోవాట్ అవర్ల లిక్విడ్ కూల్డ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి అయితే శక్తి లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 130 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి అయితే 2.3 కిలోవాట్ల ఛార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ తో మీరు 80% ఛార్జ్ చేయడానికి 3 గంటల 20 నిమిషాలు టైం పడుతుంది. అలానే మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 4 గంటల 20 నిమిషాలు టైం పడుతుంది. లేదు బిఎండబ్ల్యూ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు ఫాస్ట్ ఛార్జింగ్ వద్ద కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అలా డిసి ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 65 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక బాడీ పరంగా దీన్ని ట్యూబ్లర్ స్టీల్ ఫ్రేమ్ తో అయితే తయారు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 231 కేజీలు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలానే రేర్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. అలానే టైర్స్ చూసినట్లయితే 15 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ తో పాటుగా ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 265 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్స్ అనమాట ఇవి. ఏబిఎస్ బ్రేకింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక స్కూటర్ ముందు భాగంలో అయితే మనకి 10.25 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇందులో మనకి రియల్ రేంజ్ ప్రొడక్టర్, మ్యాప్స్, మ్యాప్ కనెక్టివిటీ ఉంటుంది. అలానే స్మార్ట్ మొబైల్ యాప్ కనెక్టివిటీ తో పాటుగా ఇందులో మనకి టెంపరేచర్ కంట్రోల్, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా, క్రూజ్ కంట్రోల్, ఇటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తున్నాయి. ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర. ఈ ధర వెంటే సామాన్యుడు గుండె ఒకసారి అదురుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు అక్షరాల 14,90,000 రూపాయలు. ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఇవాళ మన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారే భారతదేశ మార్కెట్ లో 14,49,000 రూపాయలకు లభిస్తుంది. అంటే ఒక ఎలక్ట్రిక్ కార్ కన్నా ఎక్కువ ప్రైస్ కి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. బట్ చెప్తున్నా కదా, ప్రీమియం సెగ్మెంట్ లోకి వెళ్ళిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఈవెన్ మనం మన భారతదేశ మార్కెట్ లో చూసుకున్నట్లయితే అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇంచుమించుగా అది 4 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్న పర్ఫార్మెన్స్ ని ఆ బైక్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ ఏమైనప్పటికీ ఇది బిఎండబ్ల్యూ బ్రాండ్ కావడం వల్ల అయితే ఇంత ప్రైస్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇది బిఎండబ్ల్యూ CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంచ్ అప్డేట్. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ ప్రూఫ్ మాతో షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం MVS ఆడో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.